దేవుడికి కన్నులకు కనబడనంత ఈ ప్రపంచంలో ఏది లేదని మనం అనుకుంటాం. మనం దేవుడు కనబడట్లేదు అనుకుంటాం. అది పచ్చి 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 అబద్ధం. ఇంతమందిలో నేను కనబడతానా అనుకుంటాం, ఇంతమందిలో నన్ను చూస్తాడా అనుకుంటాం, ఇంతమందిలో నన్ను పట్టించుకుంటాడా అనుకుంటాం. ఒక మాట నేను చెప్పనా, ఇంతమందిలో నిన్ను పుట్టించుకున్నాడా లేదా చెప్పు. ఆయన పట్టించుకోకుండానే పుట్టేశావా నువ్వు? ఆయన పట్టించుకోకుండానే పుట్టేశావా అని అడుగుతున్నాను. మరి ఇంతమంది ఉండగా నిన్ను కూడా పుట్టించుకున్నాడు అంటే నిన్ను పుట్టించుకున్న వానికి నీ మీద పట్టింపు ఉండదనుకుంటున్నావా బిడ్డ? నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అన్నాడు. మన తల వెంట్రుకలు ఏమి ఉంటాయి మనకే తెలుసు. మనకు తెలుసా? మీరు చెప్పండి మీ తల వెంట్రుకలు ఏమి ఉన్నాయి? ఎవరికి తెలియదు ఈ భూమి మీద, శాస్త్రవేత్తలకు కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళ తల వెంట్రుకలు వాళ్ళే లెక్కలు పెట్టుకోరు. ఎవరో అక్కడక్కడ బోడిగుండు మీద రెండు మూడు వెంట్రుకలు ఉంటాయి, వాళ్ళకి తెలుస్తాయి. ఎందుకంటే మొత్తం గుండుండి ఎన్ని ఉంటాయి వాళ్ళకి వెంట్రుకలు? రెండో మూడో అలా ఉంటాయి. ఒకటి రెండు మూడు మూడు ఉన్నాయని చెప్తాడు. లేకపోతే ఒక ఐదు ఉన్నాయి అనుకోండి, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉన్నాయని చెప్తాడు. మనం చెప్పలేం కదా మరి. కానీ దేవుడు అంటున్నాడు, నాయన నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి. అంటే పుట్టిన నాట నుండి చచ్చేంత వరకు నీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అవన్నీ లెక్కింపబడ్డాయని నిర్మాణకుడు చెప్తున్నాడంటే, ఏమంటే ఇల్లు కట్టిన వాడికి ఎన్ని గదులు ఉంటాయో తెలీదా? ఇల్లు కట్టిన వాడికి, కట్టిన వాడికి ఎక్కడ బాత్రూమ్ ఉందో, ఎక్కడ బెడ్రూమ్ ఉందో, ఎక్కడ హాల్ ఉందో, ఎక్కడ వంటగది ఉందో, దానికి ఎన్ని కిటికీలు ఉన్నాయో, ఎక్కడ ఏ పైప్ ఉందో, ఎక్కడ ఏ వైర్ ఉందో, ఎక్కడ ఏ స్విచ్ ఉందో, ఎక్కడ ఏ గొట్టం ఉందో, ఎక్కడ గడప ఉందో, ఎక్కడ తలుపు ఉందో తెలుస్తుందా తెలీదా? ఎందుకు కట్టాడు ఆయన? కట్టిన వానికి ఇంటిని గూర్చి ఎలా తెలుస్తుందో కన్న తండ్రి అయిన దేవుడికి మనం తెలియకుండా ఎందుకు పోతామండి? ప్రపంచం అంతటిని సృష్టించిన ఆయనే, పుట్టించిన వాడు పట్టించుకుంటాడు. ఆయన కంటికి కనబడని సృష్టమంటూ ఈ భూమి మీద ఏదీ లేదంటుంది వాక్యం. చాలా క్లియర్గా చెప్తుంది వాక్యం, ఆయన కంటికి కనబడని సృష్టమంటూ ఈ భూమి మీద ఏది లేదు. అంత స్పష్టంగా దేవుని కంటికి అన్ని కనబడుతున్నాయి. ఇంకా ఆయన దగ్గర ఉన్న టెక్నాలజీ గురించి ఆయన మాట్లాడుతూ అన్నాడు, నీ హృదయ రహస్యములు నేను ఎరిగి ఉన్నాను అన్నాడు. ఇంకా లోతుగా ఆయన దగ్గర ఉన్న టెక్నాలజీ గురించి మాట్లాడుతూ అన్నాడు, నీకు తలంపు పుట్టక మునుపే అది నాకు తెలిసిపోయింది అన్నాడు. దేవుడు సర్వశక్తిమంతుడైన, సర్వాంతర్యామి శక్తిగలవాడు, మహాశక్తిమంతుడైన, అలాంటి శక్తిమంతుడైన దేవుడు నీ హృదయ రహస్యాలే తెలుసుకుంటున్నప్పుడు నీ క్రియలు ఆయన దగ్గరకు వెళ్ళవా? నువ్వు చేసే పనులు ఆయన దగ్గరకు వెళ్ళవా? వెళ్తాయి. కానీ మారు మనస్సు పొందటానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి నీ బ్రతుకు కాలం ఎంతకాలం నడుస్తుందో ఆ కాలం అంతా నిన్ను అలాగే ఉంచుతాడు. నిన్నేమండు, ఆ కాలం పూర్తయిపోయిన తర్వాత మాత్రం నీ ప్రతిఫలం నీకు ఇచ్చి పంపించేస్తాడు. కూలి ఎప్పుడు ఇస్తారు చెప్పండి? కాంట్రాక్ట్ బేసిక్ మీద వెళ్తుంటాం కదా, అప్పుడప్పుడు చేసిన వర్క్కి తగిన కూలిస్తుంటారు. అప్పుడప్పుడు చూడండి, బస్తాలు మోసేవాళ్ళు ఉంటారు కదా, బస్తాల మోత, బస్తాకింత ఉంటుంది రేటు చాలా చోట్ల. అంటే బస్తాకు 10 రూపాయలు, బస్తాకు 5 రూపాయలు, లోడింగ్ అన్లోడింగ్ అప్లోడింగ్ బస్తాకింత లెక్కలు కడుతుంటారు. పక్కన గుమస్తా ఉంటాడు, ఎవరైనా బస్తాలు మోశారు, ఎవరైనా బస్తాలు ఎక్కించుకున్నారు, ఎవరెంత లోడ్ దింపేశారు, ఎవరెంత లోడ్ ఎక్కించారు, ఇవన్నీ కూడా గుమస్తా చూసుకొని నోట్ చేసుకుని రాసుకుంటూ ఉంటాడు. సాయంత్రానికి ఈ పని చేసిన వాళ్ళందరూ వచ్చి కూలి కోసం నిలబడినప్పుడు వాళ్ళు చేసిన పనికి తగిన కూలి ఇస్తాడు. అంటే ఒకడు 100 బస్తాలు మోసాడు అనుకోండి, 100 బస్తాలకు తగిన కూలి సంపాదించుకుంటాడు కదా. ఒకడు 200 బస్తాలు మోసేశాడు అనుకోండి, బాగా చురుగ్గా 200 బస్తాలకు సంబంధించిన కూలి సంపాదించుకుంటాడు. ఒకడు 50 బస్తాలే మోసాడు అనుకోండి, 50 బస్తాలకు సంబంధించిన కూలి సంపాదించుకుంటాడు. ఇన్ ద సేమ్ వే, నీ జీవితం ఒక 60 ఏళ్ళు అనుకుంటే, నీ జీవితం ఒక 70 ఏళ్ళు అనుకుంటే, ఈ 60-70 ఏళ్లలో నువ్వు సంపాదించుకునే జీతం నువ్వు విత్తిన విత్తనాల మీద ఆధారపడి ఉంటుందని మర్చిపోకు ప్రియ సహోదరి సహోదరుడా.